నమస్తే, శ్రీ నవభారత్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీరాజి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ దేశంలోని ప్రధాన ఆలయాలను తాకింది. గతంలో లాక్డౌన్ కంటే ముందే మహారాష్ట్రలోని షిరిడి ఆలయాన్ని మూసివేసిన అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు పాటించారు. షిరిడి ఆలయాన్ని ఈ నెల 30 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయం మేరకు బాబా ఆలయంతో పాటుగా ప్రసాదాలయం, భక్త నివాస్ కూడా మూసివేశారు. అయితే రోజువారీ పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అటు ఉత్తరాఖండ్లో కూడా ఆంక్షలు కఠినతరం చేయడం వల్ల కుంభమేళా వెలవెలబోతోంది. ఘాట్లు అన్ని ఖాళీగా కనబడుతున్నాయి. కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ ఉన్న వారికి ఉత్తరాఖండ్లోకి ఎంట్రీ అని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో భక్తుల తాకిడి బాగా తగ్గింది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీలలో రాత్రివేళ లాక్డౌన్ అమలు చేయడం, వారాంతంలో పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడ నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 14 నుండి ప్రారంభం కావాల్సిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.